अमेरिका राजधानी वाशिंगटन डीसी लो टीडीपी 40वा आविर्भाव दिनोत्सवालु घनंगा जरिगाई इन्नारे टीडीपी नेता सतीश वेमना भानुप्रकाश मागलूरी आध्वर्यंलो जरिगिन कार्यक्रमंलो पार्टी राष्ट्र कार्यदर्शि गुंटूरु मिर्चियार्ड माजी चेयरमैन मन्नव सुब्बाराव मुख्य अतिथिगा पाल्गोन्नारु पार्टी व्यवस्थापकुडु आंध्रुल आराध्य दैवं एनटीआर कु घन निवाळि अर्पिंचारु अनंतरं केक् कट् चेशारु पार्टी कार्यकर्ता अंदर की जोहार जय तेलुगुदेशम जोहार इंडिया जोहार इंडिया जोहार एनटीआर अमर रहे एनटीआर अमर रहे एनटीआर अमर रहे चंद्रबाबू नायकत्व आंध्रुड आत्मगौरव पुनादुल मीद निर्मिंचबड्ड ई पार्टीनी चंद्रबाबु नायकत्वंलो नित्यं प्रजापक्षं वहिस्तू जातीय राजकीयाल्लो सैतं तन मार्कुनु सुस्पष्टं चेसुकुंदन्नारु नेतलु तेलुगुनेल उन्नंत वरकु तेलुगुदेशं जेंडा रेपरेपलाडुतुंदनि राबोये रोजुल्लो पार्टी कोसं तमवंतु संपूर्ण सहकारं अंदिस्तामनि एनआरए टीडीपी कार्यकर्तलु प्रतिज्ञ चेशारु कार्यक्रमंलो नरेन कोडालि मन्ने सत्यनारायण यशस्वी बोद्दलूरि अनिल उप्पलपाटि सुधीर कोम्मि कार्तिक कोमटि రవి అడసుమిల్లి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ రాజధాని అయిన వాషింగ్టన్ డీసీలో తెలుగు తమ్ముళ్ళ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40 వసంతాల కార్యక్రమం దిగ్విజయం అయింది ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ధన్యవాదాలు రాబోయే మహానాడు కూడా వాషింగ్టన్ డీసీలో ఘనంగా చేసేందుకు మా యువ నాయకులు పవన్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చాలా తిరుగుతున్నాయి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో కూడా ఎన్ఆర్ఎల్ తరఫున అందరూ కూడా మేమందరం కూడా కష్టపడి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం హేతుబద్ధమైన భౌతికవాద తాత్విక దృష్టితో తెలుగునాట జరుగుతున్న సకల సామాజిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమాల్లో తెలుగుదేశం పార్టీ మమేకమై సజీవంగా తన 40 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వాషింగ్టన్ డీసీలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన గారు అలానే మన్న సత్యనారాయణ గారు భాను మాగులూరి గారు యాష్ గారు అనిల్ గారు ఇంకా అనేక మంది కొడాలి గారు అనేక మంది ప్రవాసాంధ్రుల సమక్షంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార మదంతోటి అహంకారంతోటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకి ప్రజలందరూ కూడా తిరగబడే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదానికి 4 దశాబ్దాలు నిండింది తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఆనాడు ఎన్టీఆర్ నినదించిన పిలుపును అందుకొని 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తమ కష్టాన్ని తమ ప్రాణాలని తమ ఆస్తుల్ని త్యాగం చేసి పార్టీని నిలబెట్టిన ఎంతోమంది నాయకుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రజా గొంతుకగా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లుతుందని ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రగతి కోసం ప్రజల గొంతుకగా తెలుగుదేశం పార్టీ ఇక ముందు కూడా దశాబ్దాలుగా తన నిర్విఘ్నంగా తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆశిస్తూ తెలుగు ప్రజల ఉన్నతిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎన్ఆర్ఐ టీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున రాబోయే ఎలక్షన్స్లో సర్వశక్తులు ఉండి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడానికి నిరంతర కృషి చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అరాచకాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీచమైన పరిపాలనని గద్దెదింపే వరకు ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాటం చేస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ 40వ సంవత్సరాల సందర్భంగా గ్యాదర్ అయ్యాం సో ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు గత 40 సంవత్సరాలుగా పార్టీని మోస్తున్న కార్యకర్తలకి ఎంతోమంది ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఆస్తులు ప్రాణాలను త్యాగంగా పెట్టి పార్టీని మోసిన జెండా మోసిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ ఈ మేము ఇక్కడ ఈ వేడుక చేసుకున్నాం సో ఈ మేము ఈ తప్పకుండా ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఈవెందో మేము ఇక్కడికి వచ్చినా కానీ స్టిల్ మాతృభూమికి ఎంత కొంత చేయాలి తెలుగుదేశం పార్టీ తప్పకుండా అభివృద్ధిని నమ్ముతుందని చంద్రబాబు గారి నాయకత్వం తప్పకుండా మనకు కావాలి మళ్ళీ అని చెప్పి మేము